नमस्ते ईरोजु चाला कीलकमैन कैबिनेट समावेशं जरुगुतुन्न नेपथ्यंलो मुख्यमंत्री गारिकी कोन्नि विज्ञप्तुलु विन्नपालु समर्पिंचालनि अनुकुंटुन्ना मित्रुलारा कोविड चाला तीव्रंगा उंदि परीक्षलु तक्कुव चेसि लेक्कलु तक्कुव चूपिनंत मात्रान मनं लेदनि प्रपंचान्नि मभ्यपेट्टडानिकि उपयोगपडुतदेमो कानी मुख्यमंत्री गारिकी वास्तवालु तेलुसु संख्य चाला एक्कुवगा उन्नदि ये ऊरिकि पोयिना इयाला करोना सोकिन पेशेंट्लु उन्नारु एक्कड पोयिना इवाला टेस्टुल कोसं तिप्पलबडुतुन्नारु वैद्यं अंदक इवाला आराटपडुतुन्नारु तल्लाडुतुन्नारु कावाल्सिन वाळ्ळनि बतिकिंचुकोवडानिकि प्रति कुटुंबं चेस्तुन्नटुवंटि पोराटं मामूलु पोराटं कादु ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ క్యాబినెట్ మీటింగ్ నుంచి చాలా కీలక నిర్ణయాలు వస్తాయని ఆశిస్తున్నాను. మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించండి. అనివార్యమైన స్థితి వచ్చింది. మీరు ముందే కట్టడి చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పటికే చాలా పట్టణాలు సొంతంగా లాక్డౌన్ ప్రకటించుకున్నాయి, చాలా గ్రామాలు లాక్డౌన్ ప్రకటించుకున్నాయి. చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయినాయి, చిన్న వ్యాపారాలన్నీ మూతబడిపోయినాయి, నడిచే పరిస్థితి లేదు. హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ సగం పైబడి తగ్గిపోయింది. ఇది వాస్తవం. అందుకని మీరు లాక్డౌన్ ప్రకటించక తప్పని పరిస్థితి వచ్చింది. వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. లాక్డౌన్ కర్ఫ్యూ లాంటిది కాదు. చాలా ఆర్థిక కార్యకలాపాలను మినహాయించవచ్చు, వాటిని నడవటానికి కావలసిన చర్యలు తీసుకోవచ్చు. అవి నిలబెట్టడానికి, ఆర్థిక కార్యకలాపాలను నిలబెట్టడానికి మీరు కావలసిన తోడ్పాటును కూడా అందించవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. రెండు, టెస్టులపైన ఆంక్షలు ఎత్తివేయండి. 25 నుంచి 100 వరకు టెస్టులు జరుగుతున్నాయి. ఏ పిహెచ్సిలోనైనా అంతకు మించిన పరీక్షలు జరగటం లేదు. ఈ ఆంక్షలు ఎందుకు పెట్టినరో అర్థం కావటం లేదు. ఏ రోజైనా ఎంతమంది వస్తే అంతమందికి టెస్టులు చేయండి. కావలసిన వాళ్ళందరికీ కూడా టీకాలు సప్లై చేయండి. కనీసం 2వ డోస్ అయినా పూర్తిగా ఇవ్వటానికి కావలసినటువంటి నిల్వలను ఇవాళ రాష్ట్రంలో పెంపొందించాలని చెప్పి కోరుతున్నాం. 3వది మేము కోరేది ఏంటంటే, కోవిడ్ను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చండి. 4వది మీరు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రణలోకి తీసుకోండి. మొత్తం వైద్యం అంతా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో అందేటట్టు చూడండి. ఇవాళ 70% పడకలు ప్రైవేట్లో ఉన్నాయి, వాటిపైన మీకు నియంత్రణ లేదు. లేకపోవటమే ఇవాళ ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోమని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగే విషయం ఏంటంటే, మీరు చాలా కీలకంగా ఇవాళ ఈ ఆరోగ్యశ్రీలో చేర్చటం మాత్రమే కాదు, మీరు వెంటనే ఈ ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం మీరు ఒక కమిటీని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా వేసి విపత్తుల నిర్వహణ కమిటీని వేయండి. రాష్ట్ర స్థాయి కమిటీ అయితే మీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. జిల్లా స్థాయి ఉన్నటువంటి అన్నీ కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్నీ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయి. వాటి ద్వారా ఇవాళ కోవిడ్ సోకినటువంటి వాళ్ళను ఆదుకోవటానికి, వాళ్ళకు కావలసిన వైద్యాన్ని సరిగ్గా అందించడానికి, సహాయక చర్యలు తీసుకోవటానికి, వ్యాప్తిని నిలువరించడానికి కావలసిన చర్యలు తీసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ ఉన్నటువంటి మాఫియా ఒక నియంత్రణలో ఇవాళ వైద్యం అనేది వెళ్ళిపోయింది. దాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మందుల బ్లాక్ మార్కెటింగ్ విపరీతంగా జరుగుతున్నది. ఆ బ్లాక్ మార్కెటింగ్ను నిలువరించండి. మందులందరికీ అందేటట్టుగా చూడండి. ఇవన్నీ మీరు చేయగలిగితే చాలా లాభం జరుగుతుంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలను పెట్టండి. ఉన్నదే పూరి గుడిసె. మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే ఓ బెడ్రూమ్లో ఉండేవాళ్ళు ఏమో కానీ అవి రాకపాయే. కాబట్టి వాళ్ళ వాళ్ళ పూరి గుడిసెలో కూర్చుంటే ఇంట్లో ఒకరికి వస్తే తెల్లారిసరికి ఇంటిల్లిపాదికే అంటుకుంటున్నది. ఐసోలేషన్ సెంటర్లు గ్రామ స్థాయిలో పెట్టక తప్పని పరిస్థితి. ఐసోలేషన్ సెంటర్లు పెట్టండి. మొబైల్ పరీక్ష కేంద్రాలను పెట్టండి. మారుమూల గ్రామాలకు వెళ్ళి రోజు తప్పించి రోజైనా కనీసం ప్రతిరోజు చేయగలిగితే మరీ మంచిది. మీరు పరీక్షలు జరపండి. ఇవన్నీ నిర్ణయాలు వాళ్ళ క్యాబినెట్ తీసుకుంటుందని ఆశిస్తున్నాం. డబ్బుల కోసం వెనుక పోకండి. తప్పనిసరిగా ఈ విషయం మీద మిగతా ఎక్కడైనా మీరు ఏ రకంగా కోతలు పెట్టుకుంటారో అది మీరు ఆలోచించండి.
ఇప్పటికిప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమీ అవసరం లేదు, వెంటనే ప్రాణాలను కాపాడేవి కూడా కాదు. అట్లాంటి వాటికి తొందరపడి ఈ సమయంలో మీరు మరి ఇవ్వకుండా, టెండర్లు పిలవకుండా డబ్బులన్నిటి మళ్లించి ఇవాళ ప్రజల ఆరోగ్య వసతులు పెంచడానికి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, వారి ప్రాణాలను కాపాడటానికి పూనుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా ఇవాళ 50 మంది ప్రజల తరఫున మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.